हाय फ्रेंड्स, वेलकम टू भार्गवी तेलुगिंटी वंटलु। ई रोजु मीकु चूपिंचबोये रेसिपी निम्मकाय पुलिहोर। इदी चाला ईजीगा उंटुंदंडी, चाला टेस्टीगा कूडा उंटुंदी। दीन्नि एला रेडी चेसुकोवालो चूद्दामा। मुंदुगा उडिकिंचिन अन्नानि तीसुकोवालंडि। ई अन्नमु गड्डलु लेकोकुंडा पोडि पोडिगा उंडेटट्टु चूसुकोवालि। इदी मेत्तगा उडिकिंचुकोकूडदंडि, कोंचेम पुल्लु पुल्लुलुगाने उडिकिंचुकोवालि। ఈ రైస్ లో నిమ్మకాయల నుండి తీసిన నిమ్మరసాన్ని తీసుకోవాలండి। రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడ నిమ్మరసం కూడా తీసుకోవాలి। అలాగే వీటిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। అలాగే టేస్ట్ కు సరిపడ ఉప్పు వేసుకొని ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి। చూసారు కదా, ఇక్కడ మొత్తం కలిసిపోయిందండి। దీని తర్వాత स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवालंडी। ई पैन लो 2 टेबल स्पून आयिल वेसुकोवाली। ई आयिल हीट अयिन तर्वात 1 टेबल स्पून जीलकर्र, अलागे 1 टेबल स्पून आवालु वेसुकोनी वीटिनी फ्राई चेसुकोवालंडी। इवि मीडियम फ्लेम लो पेट्टुकोनी फ्राई चेसुकोवालंडी। वी फ्राई अयिन तर्वात वीटिलो 2 टेबल स्पून पल्लीलु वेसुकोनी वीटिनी फ्राई चेसुकोवालंडी। पल्लीलु फ्राई अयिपोयिन तर्वात वीटिलो ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుముకున్నవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి। పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత వీటిలో 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి। పచ్చనపప్పు ఫ్రై అయిన తర్వాత వీటిలో ఒక నాలుగు ఎండుమిర్చి వేసుకొని మొత్తం కలిసేటట్టు వీటిని కలుపుకోవాలండి। కలుపుకున్న తర్వాత వీటిలో కరివేపాకు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి। కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వీటిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। ఈ పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి। తర్వాత వీటిలో ఇంగువ కూడా వేసుకోవాలండి। ఇంగువ వేసుకున్న తర్వాత వీటిని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి। 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ తాలింపు అనేది రెడీ అయిపోయిందండి। ఇప్పుడు ఈ తాలింపుని రెడీ చేసి పెట్టుకున్న రైస్ లో వేసుకోవాలి। వేసుకున్న తర్వాత ఈ తాలింపు మొత్తం అన్నంకి కలిసేటట్టు కలుపుకోవాలండి। చూసారు కదా, ఇక్కడ మొత్తం కలిసిపోయిందండి। అంతే అండి, ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది। చాలా ఈజీగా ఉంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। వీటిని పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు। ట్రై చేయండి। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। అలాగే ఈ రెసిపీ గురించి కామెంట్ బాక్స్ లో కూడా కామెంట్ చేయండి।